భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఈ మాసాన్ని వారాలు అందించే మాసంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఆ ఘడియలు సమీపించడంతో ఆధ్యాత్మిక సందడి కనిపిస్తోంది. ఇటు పుణ్య స్నానాలు చేసేందుకు నదీ తీరాలకు భక్తులు పోటెత్తారు. శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం. ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావణం. శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడా శ్రావణమే. శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణమాసంలోనే. అందుకే శ్రావణం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో అన్ని రోజులు శుభకరమే. నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య లాంటి ఎన్నో విశిష్టమైన పండుగలు ఈ నెలలోనే వస్తాయి. ముఖ్యంగా ఈ నెల మహిళలకు ప్రత్యేకమైంది. ఈ మాసమంతా ప్రతి ఇల్లు నిత్య పూజలతో అలరారుతుంది. ఈ శ్రావణ మాసము మంగళగౌరి వ్రతము చేత ప్రారంభమవ్వడం చాలా శుభసూచకము. ఈ శ్రావణ మాసములో నాగుల చవితి, గరుడ పంచమి, శ్రావణ సోమవారము, శ్రావణ శుక్రవారము సకల సౌభాగ్యములను కలగజేసేటటువంటి వరలక్ష్మీ వ్రతము, అలాగే హయగ్రీవ జయంతి, శ్రావణ మాస పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతము, శ్రావణ బహుళ అష్టమి, కృష్ణ జన్మాష్టమి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మాసములలో చాలా పవిత్రమైనటువంటి మాసముగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని చెప్పుకోవచ్చు. శ్రావణ మాసంలో మొదటి పండుగ మంగళగౌరీ వ్రతం, ఆ తర్వాత నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పూర్ణిమ, గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు, శ్రీకృష్ణాష్టమి వరుసగా వస్తూ ఉంటాయి. శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ప్రతి మంగళవారం, శుక్రవారం ఆచరిస్తారు. ముత్తైదువులు, పెళ్లి కాని యువతులు ఆచరించే మంగళగౌరీ వ్రతం అత్యంత విశేషమైంది. శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైంది. నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాలలో వరలక్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తారు. అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటారు. అమ్మవారిని పూజిస్తే పెళ్లి కాని వారికి వివాహమవుతుందని ప్రగాఢ విశ్వాసం. చివరి వారంలో పసుపు కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు. శ్రావణ పూర్ణిమను రక్షాబంధన్గా జరుపుకుంటారు. సోదరీ సోదరుల ప్రేమకు సంకేతంగా నిర్వహించే రాఖీ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. అలాగే కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజున పల్లె, పట్టణాలలో ఉట్టి సంబరాలు, చిన్నారులను గోపికలు చిన్ని కృష్ణులుగా అలంకరించి మురిసిపోతారు. శ్రావణంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ఉంటుంది. అన్నీ మంచి రోజులే కాబట్టి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. శ్రావణమాసం పండుగలకు, నోములు, వ్రతాలకు పెట్టింది పేరైనప్పటికీ ఈసారి కరోనా కారణంగా వేడుకలను ఘనంగా జరుపుకునే పరిస్థితి లేదు. గుళ్ళు, గోపురాలను దర్శించుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీంతో నిరాడంబరంగానే ఈ ఏడాది శ్రావణమాస వేడుకలు జరగనున్నాయి. సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులలో సృష్టికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. వారిరువురిని పూజిస్తూ విశిష్టమైన వ్రతాలు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం. అందుకే శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసంగా చెబుతారు. ఈ శ్రావణ మాసంలో 3 వారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ, శుక్ర, శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి, మహత్తును కలిగినవి. శ్రావణమాసంలోని మంగళవారాలు శ్రీ గౌరీ పూజకు, శుక్రవారాలు శ్రీ లక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. మహిళలకు సౌభాగ్యాన్నిచ్చే మహిమాన్విత వ్రతాలన్నింటికీ శ్రావణమాసమే అనువైన సమయం. మహిళలు పాటించే వ్రతాల్లో చాలా వరకు ఈ మాసంలోనే నిర్వహిస్తూ ఉంటారు. అందుకే దీనికి వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా చెబుతూ ఉంటారు. శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీన్ని చేయాలి. మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణ మాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. దీనిని పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలి. ఇక ఏడాది పొడవునా వచ్చే పండుగలకు శ్రావణ మాసమే ఆరంభంగా ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలో వచ్చే నాగుల చవితి పండుగను చాలా ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. మహిళలు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి వస్తారు. మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినం కూడా ఈ నెలలోనే వస్తుంది. ఆ రోజు ఉండే కోలాహలం, పండుగ వాతావరణం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వచ్చే పొలాల అమావాస్య కూడా ప్రత్యేకతను సంతరించుకున్నదే. ఇక అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. ఈ శ్రావణ మాసము మంగళగౌరి వ్రతము చేత ప్రారంభమవ్వడం చాలా శుభసూచకము. ఈ శ్రావణ మాసంలో నాగుల చవితి, గరుడ పంచమి, శ్రావణ సోమవారము, శ్రావణ శుక్రవారము సకల సౌభాగ్యములను కలగజేసేటటువంటి వరలక్ష్మీ వ్రతము, అలాగే హయగ్రీవ జయంతి, శ్రావణ మాస పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతము, శ్రావణ బహుళ అష్టమి, కృష్ణ జన్మాష్టమి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మాసములలో చాలా పవిత్రమైనటువంటి మాసముగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని చెప్పుకోవచ్చు. శ్రావణ మాసంలో జరుపుకునే పుత్రకా ఏకాదశి చాలా పవిత్రమైనది. దీనినే లలితా ఏకాదశి అని కూడా పిలుస్తారు. పుత్ర సంతానం కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వేదాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవ జయంతి రోజున ఆయనకు శనగలు, ఉలవలతో గుగ్గిళ్లు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. మరో ఏకాదశి రోజున కామిక ఏకాదశి వ్రతం నిర్వహిస్తూ ఉంటారు. నవనీతమును దానం చేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది. ప్రధానంగా శ్రావణ మాసం మహిళలకు ప్రత్యేకం. ఎందుకంటే సౌభాగ్యాన్ని, సుమంగళత్వాన్ని కాంక్షిస్తూ ప్రత్యేకంగా ఈ నెలలోనే మహిళలు విశిష్టమైన వ్రతాలు జరుపుకుంటారు. మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని, శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆ అమ్మవారిని భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తన సౌభాగ్యం కోసం ప్రతి ఇల్లాలు శ్రావణ మాసంలో మంగళగౌరిని పూజిస్తుంది. అలా పూజించడం మహద్భాగ్యంగా భావిస్తుంది. అందుకే ఈ పవిత్రమైన మాసంలో ప్రతి మంగళవారం ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మహిళలు. తమ పసుపు కుంకుమలు నిలబెట్టేది ఆ పరమేశ్వరుడి అర్ధాంగేనని నమ్ముతూ ఉంటారు. రకరకాల పాటలతో గౌరమ్మను కొలుస్తారు. ఈ శ్రావణ మాసంలో 5 మంగళవారాలు ఈ వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని మహిళలు విశ్వసిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతమని, మంగళగౌరీ నోము అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉంటాయి. అందుకే అమ్మవారిని రకరకాల పాటలతో కీర్తిస్తూ ఇంటిని ఒక ఆలయంలా మార్చేస్తారు మహిళలు. అంతేకాదు, నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమ్రోగిస్తూ ఉంటారు. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు. అందుకే మహిళలు వ్రతాలు జరుపుకుంటారు. ఈ శ్రావణ మాసంలో చేసేటటువంటి ప్రతి ఒక్క పూజ, జపము, అనుష్ఠానము, యజ్ఞము, పారాయణము, దానము, దేవాలయ దర్శనము, స్నానము చాలా విశేషమైనటువంటి పుణ్యము మనకు సమకూర్చుతుంది అని చెప్పేసి పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ మాసంలో చేసుకునే మరో విశిష్టమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత 9 ముడులతో తోరణాన్ని తయారు చేసి బద్ధామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించే దేహమే రమే అనే శ్లోకాన్ని పఠించాలి. పఠిస్తూనే కంకణం చేతికి కట్టుకోవాలి. అలా మంత్రాన్ని పఠిస్తూనే ముత్తైదువులకు వాయినాలిచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడే పార్వతీదేవికి సూచించినట్లు ప్రసిద్ధి. శివకేశవులిద్దరూ ఒక్కటే, వారెప్పుడూ వేర్వేరు కాదు. అందుకే శ్రావణమాసం శివపూజకు విశిష్టమైనదే. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఉపవాస దీక్షను చేయాలి.